లవర్ పాయిగా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తర్వాత కొన్ని సినిమాలు హిట్ కాకపోవడంతో ఉదయ్కి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ఆయన డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఉదయ్ కిరణ్ డిప్రెషన్తో చనిపోలేదని అందుకు వేరే కారణాలు ఉన్నాయట. జూన్ 26వ తేదీన ఉదయ్ కిరణ్ 42వ జయంతి కావటంతో ఆయన గురించి ఒక న్యూస్ వైరల్గా మారింది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తన కూతురు సుష్మితని ఉదయ్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, కానీ ఇద్దరికి మనస్పతులు వచ్చి విడిపోయారు. దీంతో మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయింది. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న చిరంజీవి ఉదయ్కి సినిమా అవకాశాలు రాకుండా చేశారట. ఇదే విషయాన్ని రీసెంట్గా నిర్మాత ఎంఎం రత్నం కన్ఫర్మ్ చేశారు. అప్పట్లో ఉదయ్ కలిసి ఆయన తెలుగు తమిళం భాషలో ఓ మూవీని తీశారు. దాని షూటింగ్ 80% వరకు కంప్లీట్ అయ్యింది. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఒత్తిడి రావడంతో ఆ సినిమా షూటింగ్ని నిలిపివేశారట. దీంతో ఉదయ్కి హఠాత్తుగా సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇవే విషయాలని ఎంఎం రత్నం చెప్పారని ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిలో నిజం ఎంత ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఉదయ్ కిరణ్ ఆర్థిక సమస్యలతో సూసైడ్ చేసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది, కానీ అది కారణం కాదని ఉదయ్కి ఆస్తులు భూములు బాగానే ఉన్నాయని ఆయన సిస్టర్ తెలియజేశారు. సినిమాల్లో అవకాశాలు రాక డిప్రెషన్కి గురయ్యి ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారని అన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.